పిల్లలు సరదాకో దాహాన్ని తీర్చుకోవడానికో కూల్ డ్రింక్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు. అయితే ఎండవేడి తీవ్రంగా ఉన్న రోజుల్లో పిల్లలు ఇలా కూల్ డ్రింక్స్ తాగితే శరీరంలో డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారిలో గొంతు పట్టేయడం, జలుబు, చర్మ సమస్యల వంటివి తలెత్తుతాయి. మరి పిల్లలు కూల్ డ్రింక్స్ తాగే అలవాటుని మానుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ తాగడం అంటే అందరికీ ఇష్టమే. వేడి వాతావరణంలో గొంతులోకి చల్లటి పానీయం వెళ్తుంటే శరీరానికి సాంత్వన చేరుకుంటుంది. అయితే ఆ చల్లని పానీయం కొబ్బరి నీళ్ళో, చల్లటి నీళ్ళో అయితే పర్వాలేదు. కానీ ఎండవేడిలో శీతల పానీయాలు అతిగా తాగడం వల్ల పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎముకలు గుల్లబారి అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక శీతల పానీయాలు పిల్లలకిచ్చే సమయంలో 1-2 సార్లు ఆలోచించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా తీసుకుంటే పిల్లల్లో జలుబు, గొంతు నొప్పి వంటివి వెంటనే పిల్లలను ఇబ్బంది పెడతాయి. శీతల పానీయాలు తాగడం వల్ల వెంటనే వచ్చే హాని ఏమీ లేనప్పటికీ భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మెయిన్గా చెప్పాలంటే డయాబెటీస్ రిస్క్ పెరగటం, ఒబిసిటీ, హార్ట్ డిసీజ్, ఫ్యూచర్లో కొత్తగా హై బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కాకుండా చాలామందికి డయట్ సోడాస్ తాగితే ఏమవ్వదని అనుకుంటారు. కాదు, ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ లివర్ దగ్గర నుంచి, పళ్ళు పాడవటం దగ్గర నుంచి, ఇంకా మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, మామూలుగా ఉండే ఓవర్ వెయిట్ మూలాన వచ్చే డయాబెటీసే కాకుండా ఇన్సులిన్కి మన బాడీ రెస్పాండ్ అయ్యే తీరును కూడా మార్చేస్తుంది. చాలా ఇవన్నీ కూడాను స్వీట్ అండ్ బెవరేజెస్ మూలాన జరుగుతుంది. వీటితో పాటు ఎముకలు పలచబడిపోవటం, యాక్చువల్గా మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం తగ్గిపోతుంది. అండ్ స్వీట్ అండ్ బెవరేజెస్ కానీ, కోలాస్ కానీ, డ్రింక్స్, ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళల్లో, రెగ్యులర్గా తాగే వాళ్ళల్లో పోషక విలువలున్నే ఫ్లూయిడ్స్, అంటే ఏదర్ మిల్క్ కానీ, ఇంకొకటి నార్మల్ ఫుడ్ కానీ, ఫ్రూట్స్ తింటాం కానీ, ఇలాంటి అలవాట్లు కూడా తగ్గిపోయి ఎముకలు పలచబడటం, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ దాకా ఉన్నాయంటే వీటి ఎఫెక్ట్స్ లేటెస్ట్ రీసెర్చ్లో క్యాన్సర్కి కూడా కారకం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కనుక్కున్నారు. బాగా చంటి పిల్లలకి చిన్నప్పటి నుంచి లో షుగర్ డైట్ అలవాటు చేస్తే షుగర్ కోసం క్రేవ్ చేయటం, ఇన్ఫ్యాక్ట్ ఎస్పెగాన్ గైడ్లైన్స్ అంటాము యూరోపియన్ సొసైటీ, బిలో 2 ఇయర్స్ షుగర్కి అసలు ఎక్స్పోజ్ చేయదు యాడెడ్ షుగర్కి. న్యాచురల్ షుగర్ అంటే మనం తినే ఫుడ్లోనే ఉంటుంది, రైస్లో ఉంటుంది, చపాతీలో ఉంటుంది, వెజిటబుల్స్లో ఉంటుంది, ఫ్రూట్లో ఉంటుంది, ఇవి కాకుండా యాడెడ్ షుగర్కి ఎక్స్పోజ్ చేయకపోతే ఫ్యూచర్లో ఇలాంటి పిల్లలు షుగర్ కోసం క్రేవ్ చేయడం తక్కువగా ఉంటుందని గమనించారు. సో చిన్నప్పటి నుంచి రైట్ డైట్, ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఇస్తూ ఉంటే సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్ళరు. కూల్ డ్రింక్స్లో ప్రధానంగా నీళ్లతో పాటు తీపి చేసే పదార్థాలు, కార్బన్ డయాక్సైడ్, సిట్రిక్ యాసిడ్, హానికర రసాయనాలు, రంగులు, ప్రిజర్వేటివ్స్, యాంటీఆక్సిడెంట్స్, ఇతర ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ వాడతారు. చిన్న వయసులోనే వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల శరీరానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. పిల్లలు శీతల పానీయాలు తాగడం వల్ల మధుమేహం, ఊబకాయం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని పానీయాలు, చాక్లెట్లు పిల్లల్లో ఎసిడిటీ సమస్యను ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. పిల్లలకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఇస్తే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది. కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్స్, చక్కెర పిల్లల దంతాలకు హాని చేస్తాయి. వీటి వల్ల దంతాలపై ఉండే ఎనామెల్ పొర కరిగిపోతుంది. చిన్న వయసులోనే దంతక్షయం ఏర్పడుతుంది. దంతాల మీద బ్యాక్టీరియా చేరి దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తాయి. సాఫ్ట్ డ్రింక్స్ ప్లేస్లో, సాఫ్ట్ డ్రింక్స్ అంటే మన కోలా డ్రింక్స్ అవ్వచ్చు, లేదా ఫ్రూట్ కాన్సన్ట్రేట్స్తో సమ్మర్స్లో చాలామంది చేసుకొని తాగుతూ ఉంటారు ఇంట్లోనే డ్రింక్స్, ఇవన్నీ కూడా హానికరం. వీటి బదులుగా ఇంట్లో న్యాచురల్గా దొరికే ద్రవ పదార్థాలు లైక్ నార్మల్గా మిల్క్, బటర్ మిల్క్, నిమ్మకాయ రసం, కోకోనట్ వాటర్, ఇవి మెయిన్గా పిల్లలకి మీరు పట్టదగ్గ ఫ్లూయిడ్స్. అండ్ ఫ్లూయిడ్ చాలా వరకు మనం తినే ఫుడ్లో ఉంటుంది. సో లాట్ ఆఫ్ కీరా దోసకాయ అలాంటి ఫ్రెష్ వెజిటబుల్ కానీ, లేదా ఫ్రెష్ ఫ్రూట్, ఇన్ఫ్యాక్ట్ మనం డైలీ తీసుకోవాల్సిన ఫ్రూట్ డోసు ఆల్మోస్ట్ 1/2 కిలో. సో 300-400 గ్రామ్ ఫ్రూట్ తినాలి, ఒకసారిగా, రెండుసార్లుగా, ఎన్నిసార్లుగా అయినా కానీ. వీటిల్లో చాలా ద్రవ పదార్థాలు ఉంటాయి,
ఇవి సమ్మర్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నేచర్ మనకి డెఫినెట్గా మనతో మాట్లాడుతూ ఉంటుంది. సమ్మర్లోనే పుచ్చకాయలు ఎక్కువగా దొరకటానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. దాంట్లో హై కంటెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో అలా న్యాచురల్గా దొరికే ఫ్రూట్ తోటి కాంపెన్సేట్ చేసుకోవాలి. వేసవిలో ఎక్కువ దాహం వేసినప్పుడు కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తాగడం మంచిది కాదు. వీటికి బదులుగా పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వడం చాలా మంచిది. వేసవిలో సూక్ష్మక్రిముల నుంచి కలిగే అనారోగ్య సమస్యల నుంచి కొబ్బరి నీళ్లు రక్షిస్తాయి. కాబట్టి కొబ్బరి నీళ్లు పిల్లలకు శక్తినివ్వడమే కాకుండా వారి చర్మ సంరక్షణలో కూడా సహాయపడతాయి. పిల్లల్లో కూల్ డ్రింక్స్ తాగే అలవాటుని మాన్పించాలంటే ఎండాకాలంలో వారికి ఎక్కువగా లభించే ఖర్జూర పండుని తినిపించాలి. ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా పుచ్చకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో కంటి చూపు మెరుగవుతుంది. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల రక్తంలోని చక్కెర శాతం తగ్గి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పిల్లలకు మజ్జిగ నిమ్మకాయ రసం ఇవ్వడం వల్ల శరీరం డిహైడ్రేషన్కు గురికాకుండా ఉంటారు. చాలా స్టడీస్లో తేలింది ఏంటంటే అడ్వర్టైజింగ్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద అని. చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పటికీ పేరెంట్స్. సో పేరెంట్స్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. మీరేం తాగుతున్నారో తింటున్నారో పిల్లలు గమనిస్తూనే ఉంటారు. మన ఇంట్లో అవైలబుల్ ఫుడ్ మనం ఏది పెడతాం ఫ్రిడ్జ్లో అనేది అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద. మీరు ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ స్టాక్ చేస్తూ కూల్ డ్రింక్స్ తాగొద్దు అని అంటే ఇట్ వోంట్ వర్క్. అలానే ఫ్రూట్ జ్యూసులు స్టాక్ చేసి మీరు తాగుతూ హోల్ ఫ్రూట్స్ తినమంటే చెయ్యని వాళ్ళు. మీరు మజ్జిగ తాగకుండా వాళ్ళని మజ్జిగ తాగమంటే తాగే సమస్య లేదు. సో చాలామంది అంటారు పిల్లలు సాఫ్ట్ డ్రింక్స్ కావాలంటున్నారు లేదా చల్లగా ఉండేవి వేరే ఇంకా రసన లాంటివి అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళకి సమ్మర్లో టోటల్ డే అంతా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ ట్యాంట్రమ్స్ని ఎట్లా రెసిస్ట్ చేయాలి అని అంటే వాటికి ప్రత్యామ్నాయంగా వేరేవి వాళ్ళ చేత తయారు చేయించటం అండ్ కలిసి యాక్చువల్గా కుక్ చేయటం కానీ ఫుడ్ ప్రిపరేషన్లో కానీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి బెటర్ ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. సో నిమ్మకాయ రసం లాంటివి మీరు ఇంట్లో తయారు చేసుకుంటున్నప్పుడు అలాంటి వాటి ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ చేయటం అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎప్పుడైతే ఇవి తాగాలనిపిస్తుందో తినాలనిపిస్తుందో ఆ టైం కంటే ముందే అవి ప్రిపేర్ చేసి ఉంచాలి. నీట్గా వెల్ డ్రెస్డ్ ఫ్రూట్ సర్వింగ్స్ అన్నమాట. లిటిల్ బిట్ ఆఫ్ కస్టర్డ్ కానీ మల్టిపుల్ ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసి ఆ బౌల్లో అట్రాక్టివ్గా కనిపించడానికి లిటిల్ బిట్ ఆఫ్ హనీ ఆర్ కొంచెం కస్టర్డ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పిల్లలకి ఫ్రూట్స్ తింటాం అండ్ వాటిలోంచి కూడా ప్లెజర్ డిరైవ్ చేయటం అలవాటు అవుతుంది. పిల్లలకు కూల్ డ్రింక్స్ని తాగడం అలవాటు చేస్తే వారు త్వరగా బరువు పెరుగుతారు. వాటిలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వుని పెంచుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే డయాబెటీస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు కంట్రోల్లో ఉండాలంటే కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కూల్ డ్రింక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.